చెప్పండి. భారతీయ జనతా పార్టీ అంగీకరించింది, భారతీయ జనతా పార్టీ అంగీకరించింది. తెలుగు వాడే, తెలుగు రాష్ట్రాలకు తెలుగు వాడే, మీరు అంగీకరిస్తారా? వేరే ఇక్కడ కూడా తెలుగు రాష్ట్రంలో గుజరాతీలు వినండి, గుజరాత్ అడిగిన దానికి గుజరాతీలు, రాజస్థాన్ మిగతా వాళ్ళు వ్యాపారాలు చేస్తున్నారు. ఆర్థిక ఆర్థిక రాష్ట్రాలు అంగీకరించారు, అంగీకరించారు చెప్పు. ఇప్పుడు రైతులు ఉద్యమం చేస్తున్న రైతుల్ని జీపులతో తొక్కిచ్చేసిన రాష్ట్రం ఏంటది? నాకు గుర్తురాట్లే. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఏ రాష్ట్రంలో పుట్టాడు తెలుసా? ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ ఆయన ఎమ్మెల్యే ఎంపీగా గెలిచింది ఐదుసార్లు. యూపీ ఎక్కడ మీరు బల్ల కొట్టారు కదా, నేను కొడతా. ఉమాభారత్ ఉత్తరప్రదేశ్ నుంచి బోలెడు సార్లు ఎంపీ అయింది, మధ్యప్రదేశ్ సీఎం చేశారు. అంటే మీకు నచ్చినట్టు మీరు మార్చుకుంటారా? జీవీఎల్ నరసింహారావు రాజ్యసభ వెళ్ళింది, యూపీ నుంచి ఎందుకు అయ్యాడు? బంగారు లక్ష్మణ్ ఇక్కడ పుట్టాడు, రాజస్థాన్ ఎంపీ. రాజ్యం ఒకట, వన్ నేషన్ వన్ రేషన్, వన్ నేషన్ వన్ పాలసీ, వన్ నేషన్ వన్ ట్యాక్స్. తెలుగు ఒక చోట పుట్టినాడు, ఒక చోట ఉత్తరాఖండ్ వాడు యూపీకి ఎందుకు సీఎం అయ్యాడు? ఉత్తరాఖండ్ వాడు యూపీకి ఎందుకు సీఎం అయ్యాడు? మూర్తి ఆర్గనైజేషన్ సార్ డిఫరెంట్, ఆర్టీసీ యూనివర్సల్, ఆర్గనైజేషన్ సార్ రీజనల్, అది తెలుసుకోండి. నా మాటేనండి, నా మాటేనండి. నేను మోహన్ బాబు గారు అంటే ఇష్టపడే వ్యక్తిని, మోహన్ బాబు గారికి నేనంటే ఇష్టం. నా మాట ఏనండి, నేను మిమ్మల్ని ఎందుకు అడుగుతాను తెలుసా? వినండి 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 చిట్టి గారు, వినండి 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 చిట్టి గారు, నేను ఎందుకు మీతో మాట్లాడుతున్నాను తెలుసా? ఈ ఎలక్షన్ గురించి మాట్లాడలా, మోహన్ బాబు గారి గురించి, ప్రకాష్ రాజ్ గారు నేను మాట్లాడలా. ఓకే, బండి సంజయ్ గారు టుకడే టుకడే బ్యాచ్ అన్నప్పుడు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మీరు ప్రాంతీయవాదం తెచ్చినప్పుడు నేను మాట్లాడుతున్నా. ఒక్క నిమిషం, ఒకే ఒక్క నిమిషం, ఒకే ఒక్క నిమిషం చిట్టి గారు మీరు మాట్లాడతారు కానీ నా మాట ఏనండి. నేను అంటున్నది ఏంటంటే, నా మాట ఏనండి, నా మాట.